హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండే ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే, సింపుల్గా గ్యాస్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ స్టవ్ మీద ఒక్కొక్కసారి పాలు కానీ అన్నం కానీ పొంగిపోతూ ఉంటుంది కదా, అడవినప్పుడు బర్నర్స్ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఫ్లేమ్ అయితే మనకి ఎర్రగాను లేదా చిన్నగా వస్తూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లం ఉండేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోండి. మాదైతే 3 బర్నర్స్ గ్యాస్ స్టవ్ కదా, అందుకని ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బర్నర్స్ని బౌల్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బర్నర్స్ మునిగేటట్టుగా గోరువెచ్చని వాటర్తో ఫిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి లెమన్ ఫ్లేవర్ ఉండే ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఇది యాడ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా బబుల్స్ వస్తాయి, అందుకని ఇలా స్లోగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేస్తున్నప్పుడు రియాక్షన్ చూడండి ఎలా జరుగుతుందో. ఫైనల్గా 1/2 లెమన్ జ్యూస్ను కూడా ఇందులోకి పిండుకుని ఇంకా ఈ లెమన్ పీస్ని కూడా ఇందులోనే ఉంచేస్తున్నాను. ఇప్పుడు వీటిని కనీసం 1-2 గంటల సేపు అయినా, లేదు అంటే 1 నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. నేనైతే 1 నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. నేను బర్నర్స్ని నానబెట్టాను కదా, అప్పుడు ఉండే కలర్కి నానిన తర్వాత ఉండే కలర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర విమ్ జెల్ ఉంటే విమ్ జెల్నే యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్. మనం క్లీనింగ్ అని ఒక టూత్ బ్రష్ని సపరేట్గా పెడతాం కదా, ఆ బ్రష్తో ఇప్పుడు ఈ బర్నర్స్ అన్నీ కూడా నీట్గా తోముతున్నాను. బర్నర్స్ని నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల ఇలా చాలా త్వరగా క్లీన్ అవుతాయి. ఈ వీడియో క్లిప్లో చూస్తుంటే తెలుస్తుంది కదా ఇవి ఎంత త్వరగా క్లీన్ అవుతున్నాయి అనేది. మనకి టార్గెట్ అయితే బర్నర్స్కి ఉండే హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం, అదే టార్గెట్గా పెట్టుకోవాలి. మనం ఇలా తోమే కొద్దు కూడా కలర్ అయితే మారుతూ ఉంటుంది, కానీ టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది. మనం ఎంత తెల్లగా తోమినా కానీ అవి మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి హీట్ చేసేటప్పటికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని కలర్ అయితే ఇంపార్టెంట్ కాదండి, హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం ఇంపార్టెంట్. ఇలా అన్ని బర్నర్స్ని తోమిన తర్వాత ఇప్పుడు ఒకసారి కడిగి చూపిస్తున్నాను, చూడండి. ఇలా క్లీన్ చేసుకోవడం అయిన తర్వాత ఫస్ట్ ఉండే బర్నర్స్కి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా తెలుస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా బర్నర్స్కి ఉండే హోల్స్ అన్నీ కూడా ఎలా ఓపెన్ అయినాయో. ఇలా కనీసం 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల బర్నర్స్ హోల్స్ ఎప్పటికీ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక పొడి క్లాత్ పెట్టుకుని తడి లేకుండా తుడుచుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా వీటి ప్లేస్లోకి సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్లేమ్ అయితే మనకి ఎంత బాగా వస్తుందో. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చి యూజ్ఫుల్గా ఉంటున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుదామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.